కొండపల్లి బొమ్మలు అనేది తెలపని కర్ర తయారు చేస్తారు. ఈ బొమ్మల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, తేలిగ్గా మాకు కత్తికి అనువుగా కటింగ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఈ కొండపల్లి బొమ్మల యొక్క ప్రత్యేకత ఏంటంటే టోటల్ హ్యాండ్మేడ్ బొమ్మ, మొత్తం చేతితో తయారు చేస్తాం. దీనికంటూ ఏ మిషన్ వాడినా అది ఈ కర్రక కుదరదు, అందుకని ఇది మొత్తం చేతితో చేయాల్సిందే. కర్ర అనేది తీసుకొచ్చిన తర్వాత వాటిని కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఆరబెడతాం. ఫస్ట్ ఆరబెట్టిన తర్వాత ఈ కర్రని మేము నిల్వ చేసుకుంటాం. ఆరబెట్టిన తర్వాత నిల్వ చేసుకుని మనకి కావాల్సిన షేప్లో బొమ్మను చెక్కున్న తర్వాత వాటిని బేస్మెంట్ మీద ఫిట్ చేసి దాని మీద తర్వాత దానికి మొక్క అనేది ఉంటుంది. చింతకిందుల పౌడర్ను రబ్బం పొట్టు కలిపితే మొక్క అంటారు. ఆ మొక్క అనేది తలగొట్లు పాదాలు వాటి వరకు మాత్రం అవి ఉపయోగించి బొమ్మ షేప్ తీసుకొచ్చి ఫెవికాల్ని వాడతాం. అతికించడానికి మాత్రం వాడిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బొమ్మ పెయింటింగ్ వెళ్తుంది. అట్లా చేయించుకుని బొమ్మ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిట్టింగ్ చేస్తాం. ఫిట్టింగ్ అనేసరికి బొమ్మ మొత్తం మేకులు గమ్ము యూజ్ చేసి ఫిట్ చేస్తాం. ఫిట్ చేసిన తర్వాత కవర్ వేసి ఇక మార్కెట్లోకి యూజ్ చేస్తాం. రంగులు వచ్చేసి వాటర్ పెయింటు, ఎనామిల్ పెయింటు, వెజిటబుల్ డైసర్, మూడు కలర్స్ వాడతారు. మూడు టైప్స్ ఎవరికి ఇప్పుడు ఎక్కువ ఎనామిల్ పెయింటే యూజ్ చేస్తాం. ఎనామిల్ అంటే డోర్స్కి వాటికి వేస్తూ ఉంటారు కదా ఆ కలర్స్, ఎన్ని ఒకసారి వేస్తే ఇంకా అలా ఉండిపోతాయి. వాటర్ పెయింట్ అంటే కొన్నాళ్ళకి డల్ అవుతాయి, ప్లస్ వాటర్ తగిలితే కలర్ చేతిగా వచ్చేస్తుంది. బొమ్మల మార్కెటింగ్ వచ్చేసి మేము లేపాక్షిలు ఉంటాయి కదండి, బొమ్మ ఆంధ్రప్రదేశ్లో లేపాక్షిస్ ఉన్నాయి కదా, ఆ లేపాక్షిస్ అన్నిటికీ ఎవరు సప్లై చేసేవాళ్ళు వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. మేమైతే మేము షాపు సొంతగా షాప్ ఉంది, ఆ షాప్లో పెట్టేసి అలా అమ్ముకుంటూ ఉంటాం. ఇక్కడ అమ్మినన్ని అమ్ముతాం. ప్రైవేట్ ఆర్డర్స్ ఉంటాయి, అట్లా ప్రైస్ లిస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఆ లిస్ట్ ప్రకారం కొంటారు. ఒకసారి కొన్న తర్వాత వాళ్ళ దగ్గర సేల్ అయితేనే మళ్ళీ కొంటారు. గవర్నమెంట్ అమౌంట్ అయితే మనకైతే కొండపల్లి బొమ్మలు అనేసరికి ముందే ఇచ్చేస్తారు.